పల్లవ ప్రశాంత్ని ఇప్పుడే పోలీసులు తీసుకుని వెళ్ళారంట, వాళ్ళ ఊరు వాళ్ళు చెప్పారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికి, పాపం ఇప్పుడే మొత్తంగా గెలిచేసి రావడం, 35 లక్షలు రైతులకు ఇస్తానని అనౌన్స్మెంట్ చేయడం, వచ్చి కరెక్ట్ గా 2-3 రోజులు కాలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ట్రోల్స్ చేసి జనాలు ట్రోల్ చేసిన తర్వాత అవకాశం వచ్చి వెళ్ళిన తర్వాత మంచి పేరుతో ప్రశాంత గెలిచేసి వచ్చాడు అనుకున్న టైంలో, ఈ టైంలో కేసులు పోలీసులు తీసుకెళ్లడం ఇవన్నీ చూస్తే వాళ్ళతో వాళ్ళు ఎంత బాధపడుతుంటారు. వాళ్ళ అక్కలు కావచ్చు, వాళ్ళ అమ్మ కావచ్చు, వాళ్ళ నాన్న కావచ్చు, ఇప్పుడే వాళ్ళ అమ్మగారు టీవీ న్యూస్ లో ఎక్కడ భీభత్సంగా ఏడుస్తున్నారు, ఏందయ్యా ఈ పరిస్థితి మాకని, ఇవన్నీ చూస్తే ఎంత బాధగా ఉంటుంది. ఈ టైంలో దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, పోలీసులు తీసుకెళ్లారు, అరెస్ట్ చేస్తారు, ఇంకేం చేస్తారు, ఏదైనా యాజ్ పర్ ద లా జరగచ్చు, దాన్ని మనం పోలీసులకు వదిలేద్దాం, పోలీసులు తప్పు చేస్తే శిక్షిస్తారు. దయచేసి ఆ ట్రోల్స్ ఆపండి అయ్యా. ఆడి గెలిచి వచ్చాడు ప్రశాంత్, ఊరికి కూర్చొని రాలేదు, ఆట వరకు బాగా నీట్ గా ఆడాడు, ఆటలో గెలిచుకొని వచ్చాడు. ఆట అయిపోయిన తర్వాత పర్సనల్ లైఫ్ లో మనం దూరాల్సిన అవసరం లేదనేది నా పాయింట్. అతను తప్పు చేస్తే పోలీసులు చూసుకుంటారు. దయచేసి ఆ ట్రోల్స్ ఆపండి అనేది నా పర్సనల్ రిక్వెస్ట్ అందరికి కూడా. ఒక ఫ్యామిలీ